ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించింది టీడీపీ. శ్రీకాకుళానికి కోన రవికుమార్, విజయనగరానికి కిమిడి నాగార్జున, అరకు నియోజకవర్గానికి గుమ్మిడి సంధ్యారాణిని అధ్యక్షులుగా నియమించింది. విశాఖపట్నానికి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లికి బుద్ధా నాగ జగదీశ్వరరావు, కాకినాడకు జ్యోతుల నవీన్, అమలాపురం నియోజకవర్గానికి రెడ్డి అనంతకుమార్కి బాధ్యతలు అప్పగించింది. ఇక రాజమండ్రికి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, నర్సాపురానికి తోట సీతారామలక్ష్మి, ఏలూరు నియోజకవర్గానికి గన్ని వీరాంజనేయులు పార్టీ అధ్యక్షులుగా ఉంటారు. కొనకళ్ల నారాయణరావుకు మచిలీపట్నం, నెట్టెం రఘురాంకు విజయవాడ, తెనాలి శ్రవణ్ కుమార్ కు గుంటూరు, జీవీ ఆంజనేయులకు నర్సరావుపేట, ఏలూరి సాంబశివరావు బాపట్ల, డాక్టర్ నూకసాని బాలాజీకి ఒంగోలు నియోజకవర్గ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి షేక్ అబ్దుల్ అజీజ్, తిరుపతికి జి నరసింహ యాదవ్, చిత్తూరుకు పులివత్తి వెంకటమణి ప్రసాద్, రాజంపేటకు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప లోక్సభ నియోజకవర్గానికి మల్లెల లింగారెడ్డి పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, కర్నూలు నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గౌరవ్ వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షులుగా ఉంటారు. We'll be right back.